పెదగంచేడ గ్రామ దేవత పెటమ బాలయంలో అర్చకులకు 76వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో కరోనా సోకకుండా మందులను శానిటేషన్ మాస్కులతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే బొప్పాయి కమలాలు దానిమ్మ జామ నిమ్మకాయల వంటివి అందజేశారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని ఆలయ అర్చకులతో పాటు ఆలయానికి వచ్చిన భక్తులకు ఆయన చేతుల మీదుగా కరోనా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొన్ని లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న విలయతాండవం సృష్టిస్తూ మానవ మనుగడను పూర్తిగా కుదేలు చేసింది ఈ కరోనా మహమ్మారి అన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గ 76 వార్డు ప్రజలంటే ప్రసిద్ధి చెందిన అమ్మవారి పిలిచేపరికే పెంటమ్మ తల్లి అమ్మవారి గుళ్ళో ఈరోజు కరోనా పరిస్థితి ప్రజలందరూ బాగోవాలని చెప్పి దేవనాయకులు జిల్లా ఏఎస్సీపీ ప్రధాన కార్యదర్శి గాజువాక దేవన్ రెడ్డి నేతృత్వంలో ప్రదర్శ గారు అధ్యక్షణ ఈరోజు అమ్మవారికి చాలా భారీ పూజలు చేసి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఎవరికి కరోనా భయపడకన్నా ప్రజలు అసలు ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు బాగుంది పాల్గొనడం ఇక్కడికి వచ్చేసారండి. దేవన్ రెడ్డి గారికి, ప్రదర్శ గారికి, నక్కారావు గారికి, సంకటారెడ్డి గారికి, చంద్రరావు గారికి, బ్రహ్మాన రెడ్డి గారికి, అచ్యుతికి తారకుండా అచ్యుతి గారికి, తారకుండ ప్రదర్శ గారికి, ఉన్నటువంటి దేవి గారికి, రేవతి గారికి, గౌరీ గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు భారీ ఎత్తున పూజ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో మనం కోసం, మన ప్రజల కోసం అహోరిచ్చి తెల్లవారు లేచి 4 గంటలు లేచి ప్రజలు బాగోవాలి అని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పూజ చేసి వివిధ రకాల అర్చకులందరూ కూడా ఈరోజు దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాళ్ళకి కరోనా సంబంధించిన మందులు నివారణ మందులు ఇవ్వడం జరుగుతున్న వారికి పలు తెలియజేస్తున్నాం. కరోనా అనేది ప్రజలు అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో, భయభ్రాంతి గురయ్యే పరిస్థితుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ వార్డులో దుర్గరామన్ గారు ఆధ్వర్యంలో అనేక నిత్యావసర వస్తువులు కానీ, కాయగూరలు కానీ, ఇలాగే టాబ్లెట్స్ కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఈరోజు మన ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారి టెంపుల్లో ఉన్న పంతులందరికీ కూడా మానవత దృక్పథంతో ఆలోచించి దుర్గరామన్ గారు ఈ యొక్క సీ విటమిన్ టాబ్లెట్స్ ఫ్రూట్ పంపిణీ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఈ విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసిన దేవన్ రెడ్డి గారికి, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను పెంటంపూడి ఆలయంలో మరి కొన్ని పంతులందరికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క సి విటమిన్ కరోనా వైరస్ నుంచి తగ్గించే విధంగా సి విటమిన్ ఒక ఫ్రూట్స్ కానీ మెడిసిన్స్ కానీ దుర్గ్రామన్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 76వ వార్డులో మరి అటు వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ, సచివాలయం ఉన్నటువంటి సెక్రటరీస్ కానీ,